హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల మార్కెట్ పరిధిని క్రమక్రమంగా తెలుగు రాష్ట్రాల బోర్డర్ దాటిస్తున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సాలో బన్నీ తన ఫ్యాన్ బేస్ పటిష్టం చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. నార్త్ ఇండియా మార్కెట్ లోకి స్టైలిష్ స్టార్ ఇంకా అడుగు పెట్టనప్పటికీ యూట్యూబ్ లాంటి డిజిటల్ మీడియాలో బన్నీ డబ్బింగ్ సినిమాల వాహ కొనసాగుతుంది. తాజాగా బన్నీ నటించిన సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్ ఆల్ ఇండియా రికార్డు నెలకొల్పింది. సరైనోడు చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో జనవరి 30వ తేదీ నాటికి 130 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం మహామహా సినిమాలను వెనక్కి నెట్టేస్తూ 145 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని టాప్ పొజిషన్ లో నిలిచింది. సింగిల్ ఛానల్లో 145 మిలియన్ వ్యూస్ సాధించడం ఆల్ టైమ్ ఇండియన్ సినిమా యూట్యూబ్ రికార్డుగా విశ్లేషకులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో బన్నీ సినిమాల మార్కెట్ పెరగడం మంచి పరిణామం అని, దీనివల్ల భవిష్యత్తులో బన్నీ సినిమాలకు డిజిటల్ రైట్స్ భారీ ధర పలికే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కేథరిన్ హీరోయిన్లుగా నటించగా ఆది పినిశెట్టి విలన్ రోల్ చేశారు. తాను నటించిన సరైనోడు చిత్రం నేషనల్ రికార్డు సాధించిన నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.